ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులను కేంద్రం ఆదుకోవాలన్నారు సీఎం కేసీఆర్. అర్థాంతంగా చదువులు ఆగిపోయి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థులకు దారి చూపాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం. తెలంగాణ విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థుల విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. యుద్ధం కారణంగా అక్కడి విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. ఎంతో సమయాన్ని కేటాయించి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆయా విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఈ మేరకు మోదీకి మంగళవారం లేఖ రాశారు సీఎం కేసీఆర్. యుద్ధం కారణంగా దాదాపు 20,000 పైగా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారన్నారు సీఎం. దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో వారు చదువుకునేలా నిబంధనలు సడలించాలన్నారు. విద్యార్థుల్లో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారున్నారని, తల్లిదండ్రులు జీవితాంతం సంపాదించిన డబ్బులతో పిల్లలను వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు పంపారని ప్రధానికి వివరించారు. వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యార్థుల కోసం సరిపడా సీట్లను ఆయా వైద్య కళాశాలల్లో పెంచాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారన్నారు. వారి విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.